అన్నది త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులని కన్నమూర్తి, ఆదిపరాశక్తి. ప్రేమను పంచడంలో, అమ్మ తప్పుడు సరిదిద్దడంలో గురువు. ఈ సృష్టిని కనసైగలతో శాసించగల ఆదిపరాశక్తికి తారతమ్యాలు లేవు. అందరినీ ఒకే తీరుగా చూస్తుంది. అమ్మకి ఆగ్రహం అనుకుంటున్నారు చాలామంది, కానీ బిడ్డలను అనుగ్రహించడం, వాళ్ళకి అనురాగం పంచడం మాత్రమే తెలుసు ఆ మహాశక్తికి. అందుకే జగజనని అంటారు ఆ తల్లిని. అంటే ఈ జగత్తు అంతటికీ అమ్మ ఆదిపరాశక్తి. ఆమె ఈ విశ్వంలో ప్రతి జీవిని తన బిడ్డగానే చూస్తుంది. అమ్మకి పక్షపాతం ఉండదు అనడానికి ఈ కథనే ఉదాహరణ. పూర్వం భోజమహారాజు ఆ స్థానంలో దండి, భవభూతి, కాళిదాసు అనే ముగ్గురు దిగ్గజ కవులు ఉండేవారు. ఆ ముగ్గురు కవులు పాండిత్యంలో ఒకరిని మించి వారు ఇంకొకరు. అయితే ఒకనాడు భోజమహారాజుకు వారిలో ఎవరిని మహాకవి అని సంబోధించాలి అనే సందేహం కలిగింది. చిక్కు ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు? ఈ ముగ్గురు పాండిత్యాన్ని పరీక్షించి బేరీజు వేయగల ఉద్దండులు ఎవరూ లేరు. కనుక ఈ సందేహాన్ని ఆ ఉజ్జయిని మహంకాలినే తీర్చాలి అని ఆ తల్లిపైన బాధ్యతను ఉంచాడు. ఆ తల్లినే నా సందేహాన్ని నివృత్తి చేయాలని ముగ్గురిని వెంటబెట్టుకుని ఆలయానికి వెళ్ళాడు. తన సందేహాన్ని మూలమూర్తికి నివేదించాడు. కొద్దిసేపటికే కవిర్దండి అనే పలుకులు వినిపించాయి. నిజమే, కవి అంటే దండే. అనంతరం భవభూతిస్తూ పండిత, పండిత్యం అంటే భవభూతిదే అనే పలుకు వినబడింది. అయితే తన గురించి ఏం చెప్పలేదని కాళిదాసుకు కోపం కట్టలు తెంచుకుంది. పట్టరాని ఆవేశంతో భరించలేని వేదన దుఃఖంగా మారగా వస్తున్న ఏడుపును ఆపుకోవడం వల్ల స్వరం దగ్ధంగా మారింది. ఆయన తీవ్ర స్వరంతో మరీ మరీ నిన్నెవర్ని అని ఆ తల్లిని నిలదీశాడు. మాట్లాడితే అమ్మవారి మీద లాలాజలం తుప్పుర్లు ఎక్కడ పడతాయో అని ఆ గంగా జనకుడు సైతం చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడతారు. అమ్మతో మాట్లాడడానికి అందరూ భయపడతారు. కానీ కాళిదాసు అమ్మని ఏకవచనంతో పిలిచిన అమ్మ శాంతమూర్తి కనుక బిడ్డ తప్పుగా మాట్లాడినా ఓర్పుగా నువ్వే నేను, నేనే నువ్వు, ఇందులో నీకు ఎలాంటి సందేహం వద్దు అని ఒక్క మాటలో సమాధానమిచ్చింది. నీ అక్షరం బీజాక్షరం అని చెప్పకనే చెప్పింది. ఆ మాటకు కాళిదాసు హృదయం ద్రవించింది. కన్నీళ్లతో ఆ తల్లి పాదాలపైన పడ్డారు. ఎదుటి మనిషి చేసిన తప్పును తప్పు అని నొప్పించకుండా చెప్పే శక్తి ఒక ప్రేమకే ఉంది. ఆ ప్రేమకి నిదర్శనం ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆ ఆదిపరాశక్తి. ఆర్తితో అమ్మ అంటే చాలు పలుకుతుంది ఆ పరమేశ్వరి. కుటుంబ సహజ నాయకురాలు. మాతృప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది. అమ్మ ముగ్గురు మూర్తులు కనిపిస్తారు, కానీ ఉన్నది ఒక మూర్తే. మూడు లోకాలుగా కనిపిస్తాయి, కానీ ఉన్నది ఒకటే పదార్థం. మూడు ఒకాలుగా లెక్కలేసుకుంటాం, కానీ ఉన్నది ఒకటే స్వరూపం. ఆమె అమ్మే. సత్యం సత్యం పునఃసత్యం, సత్యం సత్యం నశసేయ. ముల్లోకాలను ఆ తల్లి పాలించిన విధానం, ముగ్గురు మూర్తులను సమన్వయం చేసుకున్న తీరు, త్రికాలాలను నేత్రద్వయంతో నడిపించే పద్ధతి, అచ్చమైన పాలనా పాఠాలు శక్తి మేనేజ్మెంట్ అని పిలుచుకోవచ్చు. నవదుర్గా నాయకత్వంగా అభివర్ణించవచ్చు. పాలకులలో శక్తి అంశం ఉన్నప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. రెచ్చగొట్టి విభజించే, విభజించి పాలించే అసుర పాలన మనకొద్దు. పన్నాగాలతోనో, పదవికాంక్షతోనో, ఏ దుర్మార్గులతోనో ఆ దుస్సాహసం చేసినా అమ్మ వమ్ము చేస్తుంది, ధర్మాన్నే గెలిపిస్తుంది. మూలపుటమ్మ సహజ నాయకురులు. మాతృప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది. అమ్మతనపు పాలనలో నాయకుడు లేదా నాయకురాలు తన బృందంలోని ప్రతి ఒక్కరిని బిడ్డలాగే చూస్తారు. తప్పు చేసినప్పుడు బిడ్డను తల్లి దండించినట్టే దండిస్తారు, తల్లి శిక్షించినట్టే శిక్షిస్తారు. మహాకవి కాళిదాసు వృత్తాంతమే ఇందుకు ఉదాహరణ. భోజమహారాజు ఆస్థానంలో ముగ్గురు దిగ్గజ కవులు.
దండి, భవభూతి, కాళిదాసు వారిలో ఎవరిని మహాకవి అని సంబోధించాలి అనే సందేహం కలిగింది భోజరాజుకు. ఎవరికి వారు మహాపండితులే, ఆ ముగ్గురి ప్రతిభను బేరిజు వేయగల తుకారం ఎవరి దగ్గర ఉంది? అందులోనూ నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలి. దీంతో భోజుడు ఆ బాధ్యత ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మీద పెట్టాడు. ముగ్గురిని తీసుకుని ఆలయానికి వెళ్ళాడు. తన సందేహాన్ని మూలమూర్తికి నివేదించాడు. కొద్దిసేపటికి కవిర్దండి అనే పలుకులు వినిపించాయి. నిజమే, కవి అంటే దండే. భవభూతిస్తు పండిత, పండిత్యం అంటే భవభూతిదే అనే పలుకు వెలువడింది. ఒకరికి కవి అనే కితాబు అందింది, మరొకరికి పండితుడనే ముద్ర లభించింది. తన దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి స్పందన లేకపోయినా కాళిదాసు కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. కళ్ళు ఎర్రబడ్డాయి, మాటలు తడబడుతున్నాయి, శరీరంలో చిన్నగా వణుకు, గొంతులో కాఠిన్యం. మరి నేనెవర్ని అన్నాడు తీవ్రస్వరంతో. సింహవాహిని అయిన అమ్మ దర్శనం కోసం త్రిమూర్తుల సహాయం సింహద్వారం వద్ద ఎదురు చూస్తూ ఉంటారు. ఆమెతో మాట్లాడాల్సి వస్తే ఎక్కడ తన నోటి ఎంగిలి ఎగిరిపడి ఆమెని తాకుతుందో అని భయంతో గంగా జనకుడు సైతం నోటికి చేయి అడ్డుపెట్టుకుని మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిని మర్యాద లేకుండా ఏకవంచనంతో సందేశించడం ఏమిటి? ఆ స్థానంలో మరొకరు ఉంటే కాళిదాసు బూడిదైపోడు. యమభటులు వచ్చి రౌరావది నరకాలకు తరలించరు, కానీ అమ్మ పాలనలో అంత కర్కశత్వం ఉండదు. త్వమేవాహం 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 నా శంశయ్య అని పలికింది అంబ. నువ్వే నేను, నేనే నువ్వు, సందేహమే వద్దు అని ప్రకటించింది. నీ అక్షరం బీజాక్షరం అని చెప్పకనే చెప్పింది. కాళిదాసుకు తాను చేసిన తప్పు తెలిసొచ్చింది. కన్నీళ్లతో మహంకాళి పాదాల మీద పడ్డాడు. ఎదుటి మనిషి తన తప్పు తాను తెలుసుకునేలా చేసే శక్తి ఒక ప్రేమకే ఉంది. ముజ్జగాల పాలన సూత్రాల్లో అది కీలకం. తనపు పాలనలో నాయకుడు లేదా నాయకురాలు తన బృందంలోని ప్రతి ఒక్కరిని బిడ్డలాగే చూస్తారు. తప్పు చేసినప్పుడు బిడ్డను తల్లి దండించినట్టే దండిస్తారు, తల్లి శిక్షించినట్టే శిక్షిస్తారు. మహాకవి కాళిదాసు వృత్తాంతమే ఇందుకు ఉదాహరణ. నాయకత్వం అంటే నలుగురితో పంచుకోవడం. నైపుణ్యం, డబ్బు, పలుకుబడి, ప్రతిభ పంచుకున్న కొద్దీ పెరుగుతాయి. నాయకుడి చేతికి ఎముక ఉండకూడదు. అమ్మవారి నాయకత్వ శైలి కూడా అలాంటిదే. ఒకప్పుడు కాంచీపురాన్ని ఆకాశరాజు పాలించేవాడట. ఆయనకు సంతానం లేదు. ఆ భాగ్యం కోసం తపస్సు చేశాడు. కామాక్షమ్మ ప్రత్యక్షమైంది. ఎలాంటి బిడ్డ కావాలి అని అడిగింది. వినాయకుడు అని జవాబిచ్చాడు. బిడ్డనివ్వాలా అని రెట్టించి అడిగింది. కాదు, గణపతిని స్పష్టంగా చెప్పాడు ఆకాశరాజు. తన ముద్దుల బిడ్డను అడుగుతాడేమిటి అని విసుక్కోలేదు ఆ తల్లి. తదాస్తు అంటూ వరమిచ్చింది. సాక్షాత్తు బాలగణపతి అతని ఇంట తుందీర యువరాజుగా జన్మించాడు. ఆ తల్లికి హద్దులు తెలియవు, పరిమితులు ఉండవు, కాబట్టే లోకనాయకి అయ్యింది. కామాక్షి పరదేవత పుణ్యాన కాంచీపురంలో పంటలకు కొలువ ఉండేది కాదట. దీంతో రాజు నిత్య అన్నదానం చేసేవాడట. ఒకరోజు రాజుగారి భార్య భోజనం వండుతుండగా ఆమె చేతి బంగారు ఉంగరం పాయసంలో పడిపోయింది. ఆ పాయసాన్ని ఓ ముత్తైదు రూపంలో భోజనానికి వచ్చిన కామాక్షికి వడ్డించారు. ఆమె ఇష్టంగా అరగించారు. పాయసంతో పాటు బంగారం కడుపులోకి వెళ్ళిపోయింది. బంగారాన్ని వడ్డించిన రాజుకు బంగారాన్ని కానుకలుగా ఇవ్వాలనే ఉద్దేశంతో కనక వృష్టి కురిపించిందంట ఆ తల్లి.